Thank you so much for being subscriber to my YouTube channel. Kevin's American Accent Training System batch admissions repo close ayipothadi. February batch admissions will close tomorrow on Feb 20. So tomorrow is the last day to join American Accent Training. So what is American Accent Training? అమెరికన్ యాక్సెంట్ అనేది ఒక యాస. నేటివ్ అమెరికన్స్ ఎలా మాట్లాడతారో వాళ్ళ ప్రొనన్సియేషన్కి మన ప్రొనన్సియేషన్కి కొంచెం తేడా ఉంటుంది. ఈ తేడా మనం మాట్లాడేటప్పుడు తెలిసిపోతుంది. దీన్నే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్, మాతృభాష ప్రభావం అని అంటాము. మాతృభాష ప్రభావం కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా తెలుస్తాయి అంటే, ఇప్పుడు మనం వా అని అంటాము, కానీ ఇంగ్లీష్లో వి అంటే కాదు వా లాగా ఉంది, డబ్ల్యూ అన్న కానీ వా లాగా ఉంది. సో వా అనేది లేదు, ఇక్కడ అంటామన్నమాట, వా అని అన్నము అని అంటాము. అలానే డబ్ల్యూ వచ్చేటప్పుడు వా, యు రోల్ యువర్ మౌత్, యు రోల్ యువర్ లిప్స్, వా. సో ఇప్పుడు కొన్ని పదాలు నేను మీకు చదివి చూపిస్తాను, అప్పుడు మాతృభాష ప్రభావం ఉంటే ఎలా చదువుతాము, అమెరికన్ యాక్సెంట్తో చదివితే ఎలా చదువుతామని మీకే తెలుస్తుంది. సో ఐ గాట్ ఫ్యూ వర్డ్స్ హియర్ దట్ గో లైక్ దిస్, వెంట్, ఇంటెండ్, సెండ్, లెటర్, ఇలా అంటాము. కానీ యాక్చువల్లీ అమెరికన్ యాక్సెంట్లో ఇలా అంటాం అన్నమాట, వెంట్, ఇంటెండ్, సెండ్, లెటర్, క్యాట్, హ్యాండ్, నాప్, ఫ్లాట్, హ్యావ్. క్యాట్, హ్యాండ్, నాప్, ఫ్లాట్, హ్యావ్, ఇది నార్మల్ యాక్సెంట్లో మనం మాట్లాడితే ఇండియన్ భాష ప్రభావం ఉంటే సౌండింగ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఫన్, లవ్, మనీ, వన్, లండన్, కమ్. ఫన్, లవ్, మనీ, వన్, లండన్, కమ్. పుట్, లుక్, షుడ్, కుక్, బుక్, లుక్. మనం ఈ పుట్, లుక్, షుడ్, కుక్, బుక్, లుక్ అనేటప్పుడు పా, ఇట్, ఇక్, ఇది చాలా ప్రామినెంట్ ఉంటుంది, కానీ యాక్చువల్ అమెరికన్ యాక్సెంట్లో అట్లా ఉండదు. పుట్, లుక్, షుడ్, కుక్, బుక్, లుక్. ఇప్పుడు సైడ్ బై సైడ్ కంపారిజన్ చూడండి, పుట్, పుట్, లుక్, లుక్, షుడ్, షుడ్, కుక్, కుక్, బుక్, బుక్, లుక్, లుక్. నెక్స్ట్ వన్, రాబ్, టాప్, వాచ్, స్క్వాట్, సాసేజ్. రాబ్, టాప్, వాచ్, స్క్వాట్, సాసేజ్. Alive, again, mother. Alive, again, mother. So, మాతృభాష ప్రభావం ఎందుకు మనకి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు డిఫరెన్స్ వస్తుంది అంటే, కొన్ని సౌండ్స్ ఇంగ్లీష్లో డిఫరెంట్ ఉంటుంది అండ్ మన భాషలో డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ప, మనం ప్రకాష్, పంచమి, పాయల్ ఇలా అంటాము. ప, మన దగ్గర ప ఉంది. ఈ ప అనేది ఒక దేవనాగరి లిపిలో ఉన్న ప్రతి భాషలో ప ఉంటుంది, అంటే గుజరాతీలో ఉంటుంది, మరాఠీలో ఉంటుంది, హిందీలో ఉంటుంది, కన్నడలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, రైట్? ఆఫ్ కోర్స్ తమిళ అండ్ మలయాళంలో కూడా ప ఉంది. నౌ ఈ ప ఇంగ్లీష్లో ప అని అన్నాము, ఇంగ్లీష్లో ప, ప అంటే ద లిప్స్ కమ్ టుగెదర్ అండ్ ఎక్స్ప్లోర్ ద ఎయిర్ అవుట్, ప. సో ప్యారెట్ అని అంటాం మనం, ప్యారెట్, ప్యారెట్, ద ప్యారెట్ ఈజ్ ఇన్ ద కేజ్, ఇలా అంటాము. యాక్చువల్లీ అది ప్యారెట్, parrot, parrot. సో ఈ సౌండింగ్ ఎట్లా నాకు డిఫరెంట్ వస్తుందంటే, నాకు మాతృభాష ప్రభావం ఉంటుంది, నేను ఇండియన్ కాబట్టి, బట్ ఐ వర్క్ ఆన్ మై యాక్సెంట్ అండ్ ఐ చేంజ్డ్ మై యాక్సెంట్. ఎందుకో, నాకు అమెరికన్ యాక్సెంట్ ఉన్న వాళ్ళతో జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను పబ్లిక్ స్పీకింగ్ చేసేటప్పుడు కూడా కొన్నిసారి ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఉంటారు, సో వాళ్ళతో నేను అమెరికన్ యాక్సెంట్తో మాట్లాడాల్సి ఉంటుంది. ఇలా నాకు జీవితంలో వర్క్లో అన్న, లైఫ్లో అన్న, ప్రొఫెషనల్లీ, కెరియర్ వైజ్ నాకు కొన్ని అవసరాలు వచ్చింది కాబట్టి నేను అమెరికన్ యాక్సెంట్ ఎలా నేర్చుకోవాలి అని అనుకున్నా. ఇది నేర్చుకున్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉండే, నేనేమనుకున్నా మేబీ నా ఇంగ్లీష్ సరిగా లేదు, వాళ్ళ ఇంగ్లీష్ మంచిగా ఉందని ఫస్ట్ అలా అనుకునేవాడిని. దిస్ వాజ్ వెన్ ఐ వాజ్ 18 ఇయర్స్ ఓల్డ్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ యుఎస్ కాల్ సెంటర్. అప్పుడు నాకు అట్లా అనిపించేది, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకున్నా, కానీ అది ఏంటి, నేను సరిగా మాట్లాడలేకుండా పోతున్నా, వాళ్ళు మాట్లాడేది నాకు అర్థమవ్వలేకుండా పోతుందని అనుకున్నా. అప్పుడు నేను డిఫరెన్షియేట్ చేశాను, ఓకే నా ఇంగ్లీష్ బాగానే ఉంది, నేను సెంటెన్సెస్ బాగానే మాట్లాడుతున్నా, వాళ్ళు మాట్లాడేది కూడా నాకు అర్థం అవుతుంది యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే సెంటెన్స్ ఏం కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ మాట్లాడారు, సింపుల్ సెంటెన్సెస్ మాట్లాడుతున్నారు, కానీ నాకు అర్థం అవ్వట్లేదంటే ఇట్స్ బికాస్ వాళ్ళ యాక్సెంట్ ఈజ్ హార్డ్ ఆన్ మై ఇయర్స్.
నాకు ఆ యాక్సెంట్ అలవాటు లేదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు నిజామాబాద్లో ఒక తీరులో మాట్లాడతారు, నెల్లూరులో ఒక తీరులో మాట్లాడతారు, విజయవాడ ఒక తీరు ఉంటుంది, గుంటూరు భీమవరం ఒక తీరు ఉంటుంది, అగైన్ కడప ఒక తీరు ఉంటుంది, రైట్? సో ఇట్స్ యాస అంతే. యాక్సెంట్ అనేది జస్ట్ యాస, అది భాష కాదు, అది ఫ్లూయెన్సీ కాదు. సో మనం ఒక యాసకి వినే అలవాటు పడి ఉంటే మనకు యాస అర్థం చేసుకొని మాట్లాడడం ఈజీ అయిపోతుంది. అండ్ దట్ ఈజ్ వై మీరు అమెరికన్ యాక్సెంట్ నేర్చుకోవాలి. అమెరికన్ యాక్సెంట్ నేర్చుకుంటున్నప్పుడు మీకు వినడం అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది, అండ్ మీరు కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్లో మాట్లాడేటప్పుడు యూ విల్ బి అండర్స్టూడ్ వెల్, మిమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ ఎవరికి అవసరం ఉంటుంది? కొందరు ఐఎల్స్ రాసి బయట కంట్రీ వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటుంది. ఆర్ ఐఎల్స్ కాకుండా సమ్మన్ ఇస్ రైటింగ్ పీటీఈ ఆర్ జీఆర్ఈ, వాళ్ళకి ఇది చాలా అవసరం ఉంటుంది. మేబీ మీరు ఎంఎస్ చేయడానికి స్టడీస్కి వెళ్తున్నారు అమెరికా, మీకు అవసరం ఉంటుంది. మేబీ యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ యూ డీల్ విత్ ఆన్ సైట్ క్లయింట్స్, ఆఫ్షోర్ క్లయింట్స్, మీరు రెగ్యులర్గా మాట్లాడుతుంటారంటే ఫోన్లో ఆర్ ఆన్ స్కైప్, దెన్ మీకు అవసరం ఉంటుంది. ఆర్ సమ్వన్, యూనో, నేను ఇంగ్లీష్ మంచిగానే మాట్లాడతాను, నాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ప్రాబ్లం లేదు, కానీ ఎస్ ఐ వాంట్ టు సౌండ్ మోర్ ప్రొఫెషనల్, ఐ వాంట్ టు సౌండ్ మోర్ అపీలింగ్, నేను చాలా ప్రెజెంటబుల్ ఉండాలి, అండ్ ఎస్ నాకు అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడడం నా గోల్, నా ఇంపార్టెంట్ గోల్ నా లైఫ్లో. బికాస్ నేను కరెక్టే మాట్లాడుతున్నా, కానీ అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్తో మాట్లాడేటప్పుడు ద వే పీపుల్ పర్సీవ్ యూ, ద వే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ స్టాండర్డ్, ద వే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ స్టేటస్ అండ్ హౌ యూ కమ్ అక్రాస్ ఈజ్ గోయింగ్ టు బి అ గేమ్ చేంజర్ ఫర్ యూ. సో మీరు ఈ గోల్స్ మీకుంటే దెన్ మీకు అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్, దిస్ కోర్స్ ఇస్ రైట్ కోర్స్ ఫర్ యూ. సో ఈ కోర్స్ ఎలా డిజైన్ చేసాము అంటే, దిస్ ఈజ్ అ వాయిస్ డ్రిల్స్ బేస్డ్ కోర్స్. అంటే నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది, హోంవర్క్ చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ హోంవర్క్ అంటే దేర్ ఇస్ నథింగ్ మచ్ టు రైట్, ఆఫ్ కోర్స్ యూ విల్ రైట్ సమ్ నోట్స్, బట్ మీరు ఎక్కువ వాయిస్ ట్రైనింగ్స్ ఉంటుంది. వాయిస్ ట్రైనింగ్స్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. ఇప్పుడు నేను పా ఎగ్జాంపులే చెప్పాను, లైక్ పాయల్, ప్రకాష్, పంచమి ఇలా అంటాము, కానీ దెర్ ఈస్ నో పాయల్, ప్రకాష్, పంచమి. దేర్ ఇస్ పాయల్, ప్రకాష్, పంచమి. సో అ ప ట బ ర ఉ ఆ ఇట్లా సౌండ్స్ ఉంటుంది. సో ఈ సౌండ్స్ ఉంటుంది అని నేను మీకు నేర్పిస్తాను, కానీ సౌండ్స్ ఉంటుందని నేర్చుకుంటే మీకు యాక్సెంట్ రాదు కదా. మీరు మీ వాయిస్ని ట్రైన్ చేయాలి. మీరు మీ వాయిస్ని ట్రైన్ చేసేటప్పుడు హౌ యూ ఎక్స్ప్లోర్ ద ఎయిర్ అవుట్ ఆఫ్ యువర్ లంగ్స్, హౌ యూ ఎంగేజ్ యువర్ థ్రోట్, హౌ యూ రోల్ యువర్ మౌత్, హౌ యూ యూజ్ యువర్ ప్యాలెట్ అండ్ టంగ్ అండ్ యువర్ ఎక్స్ప్రెషన్స్. బికాస్ అమెరికన్ యాక్సెంట్ ఈజ్ అ వెరీ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా మాట్లాడతారు అమెరికన్స్. సో ఇట్ యాక్చువల్లీ టైర్స్ యూ. అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడాలంటే ఒక ఇండియన్ ఇట్స్ అ వెరీ టైరింగ్ యాక్సెంట్ ఫర్ దెమ్. సో ఈ ఆ టైరింగ్ ట్రైనింగ్, ఆ వాయిస్ డ్రిల్స్, ఆ ప్రొనన్సియేషన్ డ్రిల్స్ ఇవన్నీ మీరు చేయాలి. అది చేస్తే ఎస్ ఖచ్చితంగా మీకు అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ఎలా ఇండియన్ యాక్సెంట్ కూడా చదివి చూపించగలిగాను, అమెరికన్ కూడా చదివి చూపించగలిగాను, బికాస్ నాకు రెండింటి పైన గ్రిప్ ఇప్పుడు వచ్చింది. గ్రిప్ ఎట్లా వచ్చింది? నేను మాట్లాడి వచ్చింది. సో మీరు కూడా అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ చేయాలంటే ఈ కోర్స్ చేరండి. ఈ కోర్స్లో చెప్పే వాయిస్ డ్రిల్స్ అండ్ ప్రొనన్సియేషన్ డ్రిల్స్ చేయాలి అనే ఉద్దేశంతో చేరి చేయండి. ఉట్టి కోర్స్ చేరితే మీరేం అమెరికన్ ఇంగ్లీష్ స్పీకర్లాగా మాట్లాడరు, నేర్చుకోవడం వల్ల మీరేం అమెరికన్ ఇంగ్లీష్ స్పీకర్లాగా మాట్లాడరు. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ వాయిస్. ఆ వాయిస్ ట్రైనింగ్ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ ఫొనెటిక్స్ ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది చాలా కాంప్లికేటెడ్గా నేర్పిస్తారు, కానీ నేను చాలా ఈజీగా నేర్పిస్తాను. సో మీకు లెర్నింగ్ పార్ట్లో ఏం There is no janjat. It's very easy. It's very simple. Even a 7-year-old can understand. But మీరు హోంవర్క్ చేయాల్సినంత వాయిస్ డ్రిల్స్, డూ ద వాయిస్ డ్రిల్స్. దిస్ ఈజ్ అ 1 month కోర్స్. దీన్ని 1 month డిజైన్ చేసాము బికాస్ విత్ ఇన్ అ మంత్స్ టైమ్ యూ కెన్ యాక్చువల్లీ ట్రైన్ యువర్ వాయిస్. అండ్ జనరలీ యాక్సెంట్ ట్రైనింగ్స్ కూడా ఆ డిఫైన్డ్ పీరియడ్లోనే ఉంటుంది అండ్ నేర్చుకోగలుగుతాము కూడా, ప్రొవైడెడ్ యూ ట్రైన్ యువర్ వాయిస్ దోస్ 30 days. దట్స్ వాట్ దట్ మ్యాటర్స్. నౌ హౌ టు జాయిన్ దిస్ కోర్స్. ఈ కోర్స్ ఫీజ్ వెన్ వీ లాంచ్ ఇట్ వాస్ 3,000 rupees, అండ్ లేటర్ వీ సెడ్ ఎస్ వీ విల్ మేక్ ఇట్ 8,000 rupees ఫ్రమ్ ఫిబ్రవరి. కానీ టు మేక్ థింగ్స్ ఈజీ అండ్ కాంప్లికేట్ చేయకుండా ఉండాలని చెప్పేసి ఫీజ్ వీఆర్ మేకింగ్ ఇట్ సేమ్ యాజ్ కెవిన్స్ గ్రామర్ కోర్స్. సో గ్రామర్ కోర్స్ 5,500, అమెరికన్ యాక్సెంట్ కోర్స్ కూడా 5,500 ఓన్లీ. సో గ్రామర్ కోర్స్ అండ్ ఆల్సో అమెరికన్ యాక్సెంట్ కోర్స్ ఆర్ ఓన్లీ 5,500 ఓన్లీ. If you intend to pay using credit card, మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సేమ్ ప్రైసెస్, సేమ్ ఆఫర్ అప్లైస్ ఇయర్. యూ కెన్ పే 1,200 rupees ఫర్ 5 months. ఎవ్రీ 5 months మీరు కడతారు ఇన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇఫ్ యూ హ్యావ్ క్రెడిట్ కార్డ్.
అండ్ యూ కెన్ జాయిన్ దిస్ బ్యాచ్. సో ఫిబ్రవరి బ్యాచ్ అడ్మిషన్స్ ఫర్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్, ఇదే లాస్ట్ బ్యాచ్ అండి, దీని తర్వాత బ్యాచెస్ ఉండదు, రేపు క్లోజ్ అయిపోతుంది. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ నేను ఎట్లా కరిక్యులం డిజైన్ చేశాను, వాయిస్ డ్రెస్, వాయిస్ ప్రొనౌన్సియేషన్ అండ్ అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడడం అనేది మీకు ఇంపార్టెంట్ అయితే, దెన్ జాయిన్ కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ సిస్టమ్. పింగ్ మీ ఆన్ వాట్సాప్, ఐ విల్ ఎన్రోల్ యూ ఇన్ దిస్ బ్యాచ్. థ్యాంక్ యూ.